মিনিস্টার ফেমে যাচ্ছে হ্যাঁ मिनिस्टर फेम जाते हैं नहीं 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 अभी नहीं करेंगे सर थोड़ा साइड अभी सर को क्लियर कर दीजिए इंस्पेक्शन कर लीजिए उसके बाद ही होगा अभी नहीं जाएंगे सर विजुअल ले रहे हैं खाली बट हो गया विजुअल ले लिया ना अभी कोई पोस्टर और अभी नहीं करेंगे पहले विजुअल ले रहे ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం రైలు ప్రమాద దృశ్యాలను చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ప్రస్తుతం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ అధికారులు ప్రమాద తీవ్రతను ఆయనకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న అంశాన్ని ఆయనకు వివరిస్తున్న పరిస్థితి స్వయంగా అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణాలకు సంబంధించి ఆరా తీస్తూ ఉన్నారు మొత్తం అక్కడ జరిగే రెస్క్యూ ఆపరేషన్స్ ని పరిశీలిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇంకా రైలు బోగీల్లో ఎవరైనా చిక్కుకుని ఉన్నారా వారిని ప్రాణాలతో కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి లక్ష్యం ఆ దిశగా వెళ్తోంది ప్రస్తుతం అక్కడ ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి తీసే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అయితే ఎంతమంది చనిపోయారు ఎంతమంది క్షతగాత్రులయ్యారు ఈ సంఖ్యకి సంబంధించి కావచ్చు లేకపోతే అసలు ఈ ప్రమాదానికి మూల కారణం ఏంటి మానవ తప్పిదమా లేకపోతే సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా అన్న దానిపై వీటన్నిటిపైన ఒక దర్యాప్తు కొనసాగుతోంది అయితే ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికీ కూడా అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ప్రస్తుతం లక్ష్యమంతా ఒకటే ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికుల్ని కాపాడాల్సిన పరిస్థితి ఉంది ఇది ఒక రైలు ప్రమాదం కాదు దాదాపు మూడు రైళ్లు ఇక్కడ ఒకదానికొకటి ఢీకొన్న పరిస్థితి అయితే మొత్తం బోల్తాపడ్డ బోగీల్లో ఇంకా ప్రయాణికులు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా హాహాకారాలు వినబడుతూ ఉన్నాయి సో ప్రస్తుతం వారిని కాపాడే ప్రయత్నాలు చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ దాదాపు 1000 మందికి పైగా ప్రయాణికుల్ని సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్చారు క్షతగాత్రులుగా వారు ఆసుపత్రుల్లో చేరారు అయితే దాదాపు 250కి రీచ్ అవుతోంది మృతుల సంఖ్య ఇది మరింత పెరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న అధికారులు ప్రస్తుతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి ఎలా జరిగింది అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయన్న పరిస్థితుల్ని ఆయన స్వయంగా వీక్షిస్తూ ఉన్నారు మరి కాసేపట్లోనే ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఈ ప్రాంతానికి చేరుకుని ఘటనాస్థలికి చేరుకుని అక్కడ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు అక్కడ ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా స్పందించింది కేంద్ర బలగాలతో కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది చుట్టుపక్కల బహనాక్ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులందరినీ అప్రమత్తం చేశారు ప్రస్తుతం దాదాపు 200కు పైగా అంబులెన్స్లో క్షతగాత్రుల్ని తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు
ప్రమాదం కి కారణాలను అధికారులు వివరిస్తూ ఉన్నారు అలాగే రెస్క్యూ ఆపరేషన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే పరిస్థితి అయితే ఇంకా ప్రయాణికులు చిక్కుకొని ఉన్నారు కాబట్టి ఫస్ట్ మొదటి టార్గెట్ వారందర్నీ కూడా రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా అక్కడ ఉన్న రెస్క్యూ సిబ్బంది దృష్టి పెట్టారు ఇక పూర్తి స్థాయి ప్రమాదానికి గల పూర్తి స్థాయి కారణాలను మధ్యాహ్నం లోపల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఆ రూట్లలో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ రైళ్లు కావచ్చు ప్యాసింజర్ రైళ్లను దాదాపు క్యాన్సిల్ చేసిన పరిస్థితి 40కి పైగా రైళ్లను క్యాన్సిల్ చేశారు 30కి పైగా రైళ్లను దారిమళ్ళించిన సిచువేషన్ అయితే ఉంది 43 రైళ్లు రద్దు చేశారు 38 రైళ్లను దారిమళ్ళించారు అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్న వారిని స్వయంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలుసుకుని ఏ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయన్న వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఎందుకంటే అధికారులు పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమైన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం నిజంగా ఇది ఒక ఘోర ప్రమాదం అనే చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ప్రస్తుతం రైల్వే స్టేషన్ సమీపంలో ఇటువంటి ప్రమాదాలు జరగడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అలాంటిది ఒక రైల్వే స్టేషన్ సమీపంలో ఒక రైలు ప్రమాదం జరిగిందంటే ఏదో ఒక లోపాన్ని మనం చూడొచ్చు కానీ ఒకదాని తర్వాత ఒకటి మూడు రైళ్లు ఢీకొన్నాయి మొదటగా ఒక ఎక్స్ప్రెస్ రైలు యశ్వంత్పూర్ నుంచి హౌరా వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి పక్క ట్రాక్ పైన పడిపోయినాయి అయితే నిమిషాల వ్యవధిలో సెకండ్ల వ్యవధిలో అటు అత్యంత వేగంగా ప్రయాణించే కోరమాండల్ ఎక్స్ప్రెస్ అటుగా రావడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది ఇక ఆ తర్వాత దాదాపు 15 బోగీలు కోరమాండల్ ఎక్స్ప్రెస్కు సంబంధించి అత్యంత వేగంగా ఉండటంతో ఒకదానిపై ఒకటి బోల్తా పడ్డ దృశ్యాలైతే ప్రస్తుతం మనం స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం ఈ విధంగా జరిగిన ప్రమాదంతో పక్కనున్న మరో ట్రాక్ పైకి ఇవన్నీ బోగీలు చెల్లాచెదురుగా పడిపోవడంతో అటుగా వస్తున్న గూడ్స్ రైలు కూడా దాన్ని ఢీకొనడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనే చెప్పాలి ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా ఏసీ కోచెస్లో అవన్నీ కూడా కొంచెం సేఫ్టీగా ఉంటాయి బట్ అటు గూడ్స్ రైలు మళ్లీ పడిపోయిన భోగిల్ని ఢీకొనటంతో ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పాలి ఎందుకంటే దాదాపు 250కి చేరుతోంది మృతుల సంఖ్య దాదాపు 1000 మందికి పైగా క్షతగాత్రులుగా ఉన్నారు వారందరినీ హాస్పిటల్స్కి తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ప్రమాదం ఇటువంటి ప్రమాదం ఎప్పుడు మనం చూడలేదు బట్ లేటెస్ట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల వల్ల కావచ్చు మానవ తప్పిదాల వల్ల కావచ్చు ఇంతటి ఘోర ప్రమాదం జరగటం నిజంగా దురదృష్టమనే చెప్పాలి ఇది ఒక మరణ మృదంగాన్ని మోగించిందనే చెప్పాలి लाइट छोड़ो ना उसको इतना टाइम से जा सकता है ఒడిశాలో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగింది రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు ఓ గూడ్స్ రైలు ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది మాటలకందని మహావిషాదానికి దారితీసింది ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 233 మంది దుర్మరణం పాలయ్యారు 900 మందికి పైగా గాయాల పాలయ్యారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణ నష్టం గుండెల్ని పిండేసేలా ఉంది క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి
అలాగే బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు బాలేశ్వర్ సమీపంలోని బహానాగ్ బజార్ దగ్గర రాత్రి సరిగ్గా 7:15 సమయంలో పట్టాలు తప్పింది. దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. వాటిని వేగంగా వస్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమాండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. ఇక ఆ తర్వాత కోరమాండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్ పై దూసుకువచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ ప్రమాదానికి గురైన సమయంలో కోరమాండల్ ఎక్స్ప్రెస్ కోల్కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. ఇక తర్వాత ప్రమాదం అనంతరం బోగీల్లో చిక్కుకున్న వారి హాహాకారాలతో ఘటనా స్థలం మొత్తం హోరెత్తిపోయింది. రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. అయితే వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. నిన్న రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఊపందుకుంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని పరిశీలిస్తూ ఉన్నారు. ప్రమాదానికి కారణాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఎంతమందిని రక్షించారు, ఎన్ని మృతులు సంభవించాయి, ఇవన్నీ కూడా అధికారులు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.